అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే మరి జగనన్న ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఈ నవరత్నాలు పేదలందరికీ ఈ పథకాలన్నిటిని అమలు చేసి ఈ రోజు మరి గర్వంగా ప్రతి గ్రామంలో కూడా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాలకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మరి ఇవే మన ముఖ్యమంత్రి వారిలు అలాగే మన మా శాఖ మంత్రి వారిలు చెప్పిన ప్రకారంగా మేము ఇంకా ఈ సెల్ టవర్ల వలన మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే ఇంకా కనెక్టివిటీ లేకపోవడం వలన ఆఫ్లైన్ లో వచ్చి కిందకి దిగి చాలా మంది సచివాలయ ఉద్యోగులు ఒక సచివాలయంలో ఉండి ఇంకా రెండో సచివాలయాల్లోకి వారు వెళ్ళి ఆ ప్రాంతంలో వీళ్ళు నమోదు చేసుకోవడంలో మేము తీవ్రమైన ఇబ్బందులు ఏవైతే పథకాలు ఇస్తున్నారో వాటిని మేము చాలా నష్టపోతున్నామని కూడా తెలియజేసుకుంటున్నాము దయచేసి వాటిని ఆధార్ కార్డు అలాగే ఆధార్ కార్డు కూడా టవర్స్ ఎస్టాబ్లిష్ చేయమంటారు అంతేనా అవునండి ఆధార్ కార్డు కూడా మాకు కొంచెం నమోదు కార్యక్రమాలకి సచివాలయాల్లో మరిన్ని ఆధార్ సెంటర్లు కూడా మీరు ప్రారంభించాలనిసి తమరి ద్వారా కోరుకుంటున్నాం అలాగే మాకు ముఖ్యంగా రైస్ వ్యాన్ల గురించి అయితే మాత్రం చాలా ఇబ్బంది పొందన్న దాని గురించి కూడా మరి హెవీ వెహికల్స్ లేకపోవడం వల్ల మరి ఏవైతే సచివాలయాలకి నుంచి ఒక వెహికల్ని కనీసం ఆ ప్రాంతాల్లో ఉండే అవసరాలకు అనుగుణంగా మరి వేరే వెహికల్ని తీసుకెళ్ళి రైస్ తీసుకెళ్ళడం వల్ల వారు ఆ అమౌంట్ని కూడా పే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దాన్ని సరిదిద్దవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మ్యూటేషన్ లేక మరి వ్యవసాయం తాలూకా అవసరాలు కాకుండా ఇల్లు పట్టాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇల్లు పట్టాలు పొందలేకపోతున్నారు మ్యూటేషన్ లేకపోవడం వల్ల దాని మీద రెవెన్యూ సిబ్బందికి అదనంగా ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది వారు విఆర్ఓలు చాలా తక్కువగా ఉన్నారు దాని గురించి కొండ ప్రాంతాల్లో అదనపు సిబ్బందినైనా వేసి ఏవైతే జగనన్న గారు ఏవైతే డీకేటి పట్టాలు ఆర్వైఎఫ్ పట్టాలకి ఎలాగైతే ఎక్కువగా సిబ్బందిని ఇచ్చి మాకు లక్షలాది ఎకరాలని మాకు ఇచ్చారు ఈరోజు ఇళ్ల పట్టాల విషయంలో కూడా మరి డోర్ టు డోర్ సర్వే చేయించి మాకు మ్యూటేషన్కు ఎక్కువ ఇబ్బంది అవుతుంది మరి వెబ్ల్యాండ్లో కూడా ఉన్న ఇబ్బందులు తొలగించి మాకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి మరి సదరం సర్టిఫికేట్లకు అయితే నేను మండల హెడ్ క్వార్టర్లో మరి ప్రత్యేకంగా అంతకుముందు మరి వెలుగు అదే ఇప్పుడు వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద వారు టేకప్ చేసేవారు ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు ఏరియా హాస్పిటల్లో ఇస్తున్నప్పటికీ ప్రత్యేక అవసరాల తాలూకా పరికరాలని అందుబాటులో లేకపోవడం వలన మరి నాట్ అండర్ కమ్ అని 3 సంవత్సరాల తర్వాత ఇస్తున్న యాక్సిడెంటల్ ఇవ్వడం వలన కూడా సదరం సర్టిఫికేట్లు లబ్ధి పొందలేకపోవడం జరుగుతుంది దయచేసి వీటిని సరిచేయవలసిందిగా కోరుతున్నాను